Hello friends, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం తెలుసుకుందాం రెయిన్ వాటర్ సెన్సార్ని ఏ విధంగా తయారు చేయాలో. సో ముందుగా నేను మీకు ఆల్రెడీ చేశాను సెన్సార్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఫర్దర్గా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ రోజు నుంచి. సో ఈరోజు మనం రెయిన్ వాటర్ సెన్సార్ గురించి తెలుసుకుందాం. సో ఈ సెన్సార్కి ముందుగా కావాల్సింది ఏంటంటే, మనకి మెయిన్ ఈ సెన్సార్లో మెయిన్ పార్ట్ ఏంటంటే ఇదే అనమాట. సో నేను ఇది బాటిల్ క్యాప్ని యూజ్ చేసి తయారు చేశాను. సో మీరు ఏదైనా వేరేది యూజ్ చేసి తయారు చేయండి. సో ఇందులో నేను ఏం చేశానంటే, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, సో ఇవి లోపల కనబడుతున్నాయి మీకు ఆర్మర్ వైర్స్ అనమాట, అవి బైండింగ్ వైర్స్ అంటాం కదా అవి అనమాట. సో ఎప్పుడైతే ఈ రెయిన్ వాటర్ అనేది ఇందులో పడుతుందో ఇవి కండక్టర్స్ అనమాట. సో ఇందులో ఉన్న కరెంట్, ఇందులో ఉన్న వోల్టేజ్ ఇందులో పాస్ అయ్యి కండక్టర్ కదా, వాటర్ జాబ్స్ అయ్యి కండక్టర్ కదా. సో అప్పుడు మనకి బజర్ అనేది మోగుతుంది. సో ఇది మీరు రెయిన్ వాటర్ అనేది ఎలా పడుతుందో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకుంటారు. సో ఇక్కడ మీకు రేకులు కనబడుతున్నాయి చూసారు కదా మీ నా బ్యాక్ సైడ్, ఓకేనా అక్కడ. సో ఇక్కడ మీకు రేకులు కనబడుతున్నాయి చూసారు కదా బ్యాక్ సైడ్. సో ఆ రేకులకి ఇలా పెట్టండి కింద, ఓకేనా. సో ఇలా పెట్టండి రేకులకి ఆపోజిట్గా. సో రేకులు కింద పడితే మీకు అర్థమవుతుంది. సో ఎలాగా, సో ఇక్కడ రేకులు ఉన్నాయి చూసారు కదా ఇలాగ అనమాట, దానికి దాని వాటర్ అనేది దీనిపైన పడేటట్టు రెయిన్ వాటర్, ఓకేనా. సో అప్పుడు మీకు కరెక్ట్గా ఈ యొక్క బజర్ అనేది పడుతుంది. లేదంటే మీరు రూఫ్స్లో ఉంటే మీ యొక్క దీన్ని బేస్ చేసుకుని మీ యొక్క క్రియేటివిటీని ఉపయోగించి మీరు ఇది ఇలాంటివి తయారు చేయండి. సో ఈ కండక్టర్ త్రూగా వోల్టేజ్ వెళ్ళి బజర్ అనేది సౌండ్ వస్తుంది. సో దాని త్రూగా మీరు డిజైన్ చేయండి ఏదనేది, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ప్రాజెక్ట్ అనేది ప్రాక్టికల్గా చేసి చూపించేస్తాను, ఓకేనా. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రెయిన్ వాటర్ సెన్సార్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను. సో ఇది చాలా తక్కువ కాస్ట్, వెరీ సింపుల్గా అయిపోతుంది. సో దీనికి కావాల్సింది వచ్చేసి మనకి 9 వోల్ట్స్ బ్యాటరీ, బజర్, స్విచ్, ఒక బ్యాట్ బాటిల్ క్యాప్, సో ఇలాంటివి రెండు ఆర్మర్ వైర్ ఉంటాం కదా, సో దాన్ని ఇలా కట్ చేసుకొని ఈ షేప్లో తయారు చేయండి, ఓకేనా. సో దీన్ని ఇలా హోల్స్ చేసుకొని ఇలా వేయండి ఈ రెండిట్లో. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎంత, ఇది 10 రూపీస్, క్లిప్ 5, ఇది 5 రూపీస్, ఇది 5 రూపీస్, ఎంత 10, 15, 20, 25, ఓవరాల్గా 30 రూపీస్తో అయిపోతుంది ఇది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎలా తయారు చేయాలనేది. సో ఇలా హోల్స్ చేయండి, దీనికి హోల్స్ చేసి ఈ విధంగా సెట్ చేయండి, ఓకేనా. ఇలా సెట్ చేయండి. సో ఇది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్ మనం టెస్ట్ చేసి కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది బ్యాటరీ కదా, సో బ్యాటరీ టెర్మినల్ ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే స్విచ్కి కలుపుతాం అన్నమాట. ఈ స్విచ్ యొక్క ఇన్కమింగ్ కలిపేస్తున్నాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు నేనేం చేశా, బ్యాటరీ పాజిటివ్, బజర్ పాజిటివ్, స్విచ్ కలిపాను. సో రెండు నెగిటివ్ వదిలేసాను అనమాట ఇలాగా, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ రెండు ఈ స్విచ్ పనిచేస్తుందా లేదని ఎలా చేస్తున్నా అంటే, ఇప్పుడు స్విచ్ ఇది ఆఫ్ కండిషన్లో ఉంది, ఆన్లో ఉంది, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ రెండింటికి కలుపుతాను అనమాట, ఓకేనా. సో ఈ టూస్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి కలపాలి. హలో ఫ్రెండ్స్ చూసారు కదా సెటప్ మొత్తం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను నెగిటివ్ బ్యాటరీ యొక్క నెగిటివ్, ఈ రెండు బాటిల్ క్యాప్స్కి, బాటిల్ క్యాప్ యొక్క కండక్టర్స్, ఇవి ఆర్మర్ వైర్స్ కండక్టర్స్ అంటుందండి, ఆర్మర్ కండక్టర్స్ అంట. సో ఇప్పుడు నేను దీనికి రెండింటి పాజిటివ్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను మనం దీన్ని టెస్ట్ చేద్దాం, ఓకేనా. టెస్ట్ చేసి చూద్దాం. హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు నేనేం చేస్తా, వాటర్ అనేది పవర్ చేస్తున్నాం చూడండి. చూసారు కదా సౌండ్ వస్తుంది. సో వర్షం పడేటప్పుడు మనం ఎప్పుడైతే ఈ స్విచ్ని ఆఫ్ చేస్తామో అయిపోతుంది, సౌండ్ వస్తుంది.
ఈ విధంగా ఈ యొక్క సంసారం అనేది మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకేనా?